సంతానం లేని దంపతులకు శుభవార్త తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది వివరాలకు సంప్రదించండి నైన్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో పొత్తుల కథ ఇంకా కొలిక్కి రాలేదు ఢిల్లీ టూర్ తర్వాత కూడా పవన్ వైసీపీ విముక్త ఏపీ అనే అంటున్నారు ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు అనే ఆలోచనకే కట్టుబడి ఉన్నారు ఎప్పట్లాగే బీజేపీ మాత్రం నోరు విప్పడం లేదు ఈ సస్పెన్స్ మరికొన్నాళ్లు తప్పేలా లేదు మరి పొలిటికల్ జంక్షన్ ను జనసేన ఎలా క్రాస్ చేస్తుంది అనేది తేలాల్సిన అంశం ఏపీలో రాజకీయ లక్ష్యంపై జనసేన ఫుల్ క్లారిటీతో ఉంది ఢిల్లీ వెళ్ళి బీజేపీకి కూడా అదే కన్వే చేస్తుంది సరైన సమయంలో ఉంటాయని పవన్ హింట్ కూడా ఇచ్చారు వైసీపీని గద్దె దింపాలంటే రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ కావాలి అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక పోటు చేయకుండా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో జగన్ గద్దె దిగాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్ రెండేళ్లుగా ఇదే ఆలోచనతో ఉన్నారు టీడీపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ టూర్ కూడా అందుకే అని విస్తృత చర్చ జరిగింది హస్తిన పర్యటన తర్వాత పవన్ కూడా ప్రతిపక్షాల ఓట్లు చేరకూడదనే మాట చెప్పారు మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక స్థిరత్వం ఉండాలి ఒక స్టెబిలిటీ ఉండాలి మెయిన్ ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి దాని మీదే జనసేన ఎజెండా ఉంది అదే ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా దాంట్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం మీదుగానే వెళ్తుంది పర్పస్ ఆఫ్ ఈ మీటింగ్ కూడా అధికారం సాధించడానికి అడుగులు వేస్తా ఉన్నాం అది ఎలా వెళ్తే బాగుంటుందన్న దాని మీదే చాలా అన్ని కోణాల నుంచి కూడా చూస్తాం పవన్ పొత్తుల గురించి అందరికంటే ముందే మాట్లాడారు ఏం చేస్తే వైసీపీ ఓడిపోతుందో కూడా రెండేళ్ల నుంచి చెబుతూ వచ్చారు పవన్ ప్రయత్నాలు చూసే వైసీపీ ఆయన టార్గెట్ చేస్తుందనే వాదన కూడా ఉంది ఎక్కడైనా అధికార పక్షం ప్రతిపక్షం కదలికల్ని గమనిస్తూ ఉంటుంది కానీ ఏపీలో అధికార పార్టీ టార్గెట్ అంతా పవన్ పైనే ఉన్నట్టు కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం పొత్తుల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలే మొదట్లో వైసీపీ రెచ్చగొడితే పవన్ రెచ్చిపోయేవారు కానీ పదో ఆవిర్భావ సభ తర్వాత పవన్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది ఎవరెంత రెచ్చగొట్టినా తన వ్యూహం తనకుందని సంకేతాలిస్తున్నారు టీడీపీ తప్ప వేరే దిక్కులేదనే భావన రాకుండా బీజేపీ అగ్రనేతలతో టచ్లో ఉంటున్నారు ఇక బీజేపీతోనే ఉంటారని టీడీపీ భావించకుండా సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును కలుస్తున్నారు ఇలా రసవత్తర రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు జనసేనా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త పరిణామం చోటు చేసుకుంది జనసేన అధినేత ఢిల్లీకి చేరుకున్నారు ఈ పర్యటనలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు బీజేపీతో ఇక జనసేన సంబంధాలు దాదాపుగా కఠిన చెప్పే పరిస్థితి వచ్చిందని భావిస్తున్న వేళ ఈ పరిణామాలు కొత్త టర్న్ కు కారణమవుతున్నాయి ఏపీలో రాజకీయ అంశాలతో పాటుగా వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారన్నది పార్టీ నేతల సమాచారం అయితే ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందా అంటే ఉంది లేదంటే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి ఈ పొత్తు ద్వారా తాను ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు అటు టీడీపీతో పవన్ పొత్తు ఖాయమని రాజకీయంగా ప్రచారం సాగుతోంది రెండు పార్టీల నేతలు అదే అంచనాతో ఉన్నారు మరి ఢిల్లీ టూర్ తర్వాత నిర్ణయం మారుతుందా కొత్త వ్యూహం అమలు చేస్తారా అనే వచ్చినా వైసీపీని గద్దెదించాలనే జనసేన సంకల్పం మారలేదని తేలిపోయింది భారతీయ జనతా పార్టీలో ఉన్న కేంద్ర నాయకత్వంలో ఉన్న పెద్దలతోటి సుదీర్ఘంగా చర్చించాం ఏ కారణం వల్ల మనం ఈ నిర్ణయం తీసుకున్నాం ఎందుకు మేము ఈ మాట అంటున్నాం అనేది వాళ్ళు వివరించినప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా దీని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేసి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని వైఎస్ఆర్ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ విధంగా ముందడుగు వేస్తారనే నమ్మకం మాకు కలిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలోనే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ లెక్కలు వేస్తున్నారు బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేనతో మినహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని తేజ్ చెప్పారు టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్దంగా లేదు ఏపీ నేతలు జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతాయని చెబుతున్నారు గతంలో విశాఖలో ప్రధాని మోదీతో పవన్ భేటీ అయిన సమయంలో కూడా ఇక టీడీపీతో జనసేన పొత్తు ఉండదనే ప్రచారం సాగింది కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి పవన్ చంద్రబాబు మధ్య రెండుసార్లు భేటీ జరిగింది దీంతో ఈ ఇద్దరి పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది ఏపీలో బీజేపీ జనసేనల మధ్య పొత్తు ఉన్న తరుణంలో బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ గతంలో పేర్కొన్నారు మరోవైపు వ్యతిరేక ఓటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా చెబుతూ ఉన్నారు ఏపీలో ఇటీవల రాజకీయ పరిణామాలు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ అసంతృప్తిగా ఉన్న సమయంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఏపీ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించిన చర్చ రెండేళ్లుగా జరుగుతోంది కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు పొత్తుల విషయంలో పవన్ టీడీపీ బీజేపీ ఆకాంక్షలు ఉద్దేశాలు వేర్వేరుగా ఉన్నాయి ఈ అభిప్రాయ భేదాలతోనే ప్రకటన రావడం లేదనే వాదన కూడా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకు పరిస్థితులు చాలా మారిపోయాయి గతంలో పొత్తులు పెట్టుకోవడానికి ప్రాతిపదిక కుదిరింది కానీ ఈసారి ఆ ప్రాతిపదిక కుదరడం అంత వీజీ కాదనే వాదన ఉంది పవన్ కొన్నాళ్లు బీజేపీతో కొనసాగుతామనే సంకేతాలిచ్చారు తర్వాత టీడీపీతో వెళ్లొచ్చనే ఊహాగానాలకు తెరలేపారు అయితే ఎప్పుడైనా పొత్తులో టీడీపీ భాగస్వామిగా ఉండాలనేది పవన్ ఉద్దేశ్యం బీజేపీ మాత్రం జనసేన ఓకే టీడీపీ వద్దు అంటోంది దీనికి ఎవరు లెక్కలు వారుకున్నాయి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొంతవరకు అభిప్రాయాలు మారిపోయాయి ఇప్పుడు టీడీపీ ఏమనుకుంటోంది అసలు జనసేన ఎన్ని సీట్లు కావాలనుకుంటోంది బీజేపీ రాజకీయ లక్ష్యమేంటి అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది అన్ని కుదిరి పవన్ అనుకున్నట్టు రెండు వేల పద్నాలుగు ఫార్ములా వర్కౌట్ అయినా ముఖ్యమంత్రి ఎవరు అనేది బిగ్ క్వశ్చన్ ఓట్ల పరంగా చూసినా సీట్ల పరంగా చూసినా టీడీపీతో పోలిస్తే జనసేన బీజేపీకి తక్కువ ఉంటాయి కాబట్టి మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటాయి దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్నది పెద్ద ప్రశ్నే అటు చంద్రబాబు కాకుండా పవన్ ను సీఎం చేస్తే టీడీపీ అభిమానులు ఒప్పుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కానీ ఎవరితో పోతున్నా విడివిడిగా పోటీ చేసినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారబోతున్నారనే ఉంది ఆయన కింగ్ అయినా కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు సరిగ్గా ఒక్క నెల ముందు పొత్తులు ఖరారయ్యాయి ఇప్పుడు కూడా ప్రత్యర్థికి సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశం ఉండొచ్చు అయితే పొత్తుపై అధికారిక ప్రకటన చేయకపోయినా ఎవరికిన్ని సీట్లు ఏ సీట్లు ఏ పార్టీకి అనే విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ముందే కసరత్తు జరగాలి లేకపోతే చివర్లో హడావిడి అయితే మళ్లీ ప్రత్యర్థికి లాభం కలగొచ్చనే లెక్కలు లేకపోలేదు ఈ విషయం గురించి పవన్ కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది అందుకే సరైన సమయంలో నిర్ణయాలనే మాట అని ఉండొచ్చు అయితే ఆ సరైన సమయం ఎప్పుడు అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అంశం జనసేన ఆలోచన ఏంటో పవన్ పవన్ చెప్పాల్సిన అసలు విషయం చెప్పాల్సింది బీజేపీ బీజేపీ మరి నుంచి కోరుకున్న క్లారిటీ వచ్చిందా అంటే లేదనే చెప్పాలి జనసేనతో పొత్తుకు ఢోకా లేదంటోంది బీజేపీ టీడీపీని కలుపుకుందామంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ పాయింట్ దగ్గరే బీజేపీ నో కామెంట్ అంటోంది సరిగ్గా ఇక్కడే పడుతోంది పొత్తుల సీరియల్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో శుభం కార్డు ఎప్పుడు పడుతుందో చూడాలి రెండు వేల పద్నాలుగులో కూడా నెల రోజుల ముందే పొత్తులు కుదిరాయి కాబట్టి అప్పుడే కంగారు లేదనే ఆలోచన కూడా ఉండొచ్చు కర్ణాటక ఎన్నికలయ్యాక ఫోకస్ పెడతారనే మాట కూడా వినిపిస్తోంది కానీ ఇదమిత్తంగా ఏది తేలడం లేదు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు టీడీపీ బీజేపీ ఏప్రిల్ ఏడు రెండు వేల పద్నాలుగులో ఎలయన్స్ కుదుర్చుకున్నారు మే ఇరవైలో ఎలక్షన్ జరిగింది ఇంకా ఈ వేళ నుంచి లెక్క ప్రకారంగా సంవత్సరం ఎలక్షన్ టైం ఉండగా ఇంత తొందరగా కనుక పవన్ కళ్యాణ్ ఎలయన్స్ కనుక కుదుర్చుకుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పాన్ చేస్తారు సరితాజ్ చేస్తారు క్యాండిడేట్స్ని కూడా చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారో ఆపోజిషన్ బోర్ డివైడ్ అన్నది అది మాత్రం మెయింటైన్ చేసుకుంటారు టైమింగ్ అనేది మాత్రం ఇంటెలిజెంట్గా చేస్తే ఆఖరి నిమిషంలోనే అలయన్స్ కుదుర్చుకోవాలి వ్యతిరేకంగా ఎవరు వాళ్ళకి తెలియకూడదు క్యాండిడేట్స్ ఎవరు ఎక్కడికి వస్తారో తెలియకుండా ఉంటే ఆ సర్ప్రైజ్ ఆ ఆశ్చర్యం విశేషంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గద్దె దించాలి అనేది పవన్ కళ్యాణ్ పట్టుదల అందుకోసం ఎవరితో అయినా కలిసి ముందుకెళ్తానని గతంలో చేసిన తప్పులు ఈసారి చేయబోనని ఇటీవల పార్టీ ఆవిర్భావ వేడుకల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు దీని బట్టి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పనిచేయడం ఖాయమని భావించారు ఎందుకంటే వైసీపీని గద్దెదించాలంటే బీజేపీతో సాధ్యమయ్యే పని కాదు కేవలం టీడీపీకి మాత్రమే ఆ అవకాశం ఉంది కాబట్టి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు బీజేపీపై కూడా పవన్ కళ్యాణ్ కాస్త అసహనం వ్యక్తం చేయడంతో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు రోడ్ మ్యాప్ ఇవ్వకుండా బీజేపీ తాత్సారం చేస్తోందని వైసీపీతో కమలం పార్టీ అంటకాగుతోందని తమ పార్టీ నేతలపై ఏపీ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు దీంతో బీజేపీతో తెగదింపులు ఖాయమనుకున్నారు అంతా అయితే ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది టీడీపీతో పొత్తు ఖాయమైతే బీజేపీ వద్దనుకుంటే పవన్ కు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది అనే చర్చ జరుగుతోంది బీజేపీతో కలిసి పనిచేయడం బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడిగా వెళ్లడం ఇలాంటి ఆప్షన్లపై పవన్ వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ అగ్రనేతల వైఖరి కూడా ఎప్పుడూ ఒకేలా లేదు బీజేపీ అధిష్టానం దృష్టిలో పలు రాష్ట్రాల వ్యవహారాలున్నాయి పవన్ మాత్రం ముందుగా ఏపీ సంగతి తేల్చాలంటున్నారు కలిసి పనిచేయాలా వద్దా అన్నది తేల్చాలంటున్నారు అసలు ఢిల్లీకి ఎవ్వరూ పిలవలేదు పవన్ తనంతట తానే వచ్చారనే బాధన కూడా వినిపిస్తోంది ఏపీలో పొత్తు నిలుపుకోవాలన్న ప్రయత్నాలు బీజేపీ హైకమాండ్ కూడా చేయడం లేదని జనసేనాని అభిప్రాయపడుతున్నారు ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి టీడీపీ జనసేన పొత్తు వేళ అనేక రకాల చర్చలు తెరమీదకొస్తున్నాయి దీనిపైన పార్టీ ఆవిర్భావ సభలో కూడా పవన్ క్లారిటీ ఇచ్చారు టీడీపీతో ఇరవై సీట్లకు అంగీకారం కుదిరినట్టుగా వచ్చిన వార్తలను ఖండించారు వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని పొత్తుల విషయంలో వ్యూహాల నిర్ణయం తనకు వదిలేయాలని పవన్ కళ్యాణ్ కోరారు ఇప్పుడు పార్టీ నేతలకు పవన్ కీలక సూచన చేసినట్టుగా తెలుస్తోంది రాజకీయంగా మైండ్ గేమ్ కు లొంగేది లేదని పొత్తులపై పారదర్శకంగా ఉంటామని జనసేనాని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ కూడా మీతో మంచిగా మేము పరిమితం చాలా బలమైన మెసేజ్లు ఇస్తున్నారంటే నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను నిర్మోహమాటంగా నా రక్తం అలాంటిది నేను నిర్మోహమాటంగా నిర్మోహమాటంగా మీ ఆత్మ గౌరవాన్ని నేను తగ్గించు నిజంగా అవమానపడి గింజుకొని నేను ఎందుకుంటాను ఎక్కడైనా సరే నేను ఉండను ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది గతంతో పోలిస్తే పవన్ పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది రాజకీయ నేతగా రోజు రోజుకు రాటు తెలిపోతున్నారు వ్యూహాల విషయంలో గుంబనంగా ఉంటున్నారు ఎక్కడా బయటపడటం క్యాడర్కు కూడా సంయమనం పాటించాలని చెబుతున్నారు కాపుల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నా అన్ని కులాల మద్దతు కావాలని స్పష్టంగా చెబుతున్నారు ఇవన్నీ పొలిటికల్గా పవన్లో వచ్చిన మార్పులే వీటిని జనసేన కేడర్ కూడా అర్థం చేసుకుంటోంది పవన్ గతానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు అనేది వాళ్లకు అర్థమైపోయింది ఈసారేదో గట్టి టార్గెట్ పెట్టుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది పైకి వైసీపీని గద్దె దించాలని పవన్ చెబుతున్నా జనసేనాని అసలు టార్గెట్ ఇదేనా ఇంకా అంతకు మించి మరేదైనా ఉందా అనే అనుమానాలు లేకపోలేదు ఎందుకంటే పవన్ జనసేనకు ఒక ఛాన్స్ ఇవ్వండి కూడా అంటున్నారు జనసేన సర్కారు వస్తే ఏం జరుగుతుందో చూచాయిగా చెబుతున్నారు పోటీ చేసే సీట్ల విషయంలో నర్మగర్భంగా స్పందిస్తున్నారు గౌరవం తగ్గదని అంటున్నారు మర్యాదపూర్వకమైన పొత్తు అంటే పవన్ మనసులో ఎన్ని సీట్లున్నాయనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు ప్రస్తుతం పవన్ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు రాబోయే రోజుల్లో తన షెడ్యూల్ను త్వరగా పూర్తి చేసుకుని పార్టీ కోసం పూర్తి సమయం గడిపేందుకు రెడీ అవుతున్నారని పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తెలిపారు అయితే ఇదే సమయంలో పవన్ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇప్పటికే సర్వేలు చేపట్టారని అంటున్నారు ఇటీవల పవన్ కౌలు రైతులకు సంబంధించి నష్టపరిహారం పంపిణీ చేశారు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు దీనిపై కూడా ఆయన ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది అంతేకాదు నియోజకవర్గాల వారీగా ఇతర పార్టీలకు చెందిన నేతల పనితీరు ఆ నియోజకవర్గంలో జనసేన ప్రభావం ఎలా ఉందనే విషయాలను కూడా పార్టీ వర్గాలు ఆరాధిస్తున్నాయి ఇటీవల కాలంలో వీర మహిళలు పార్టీకి దగ్గరవుతున్న వేళ మహిళా లోకం నుంచి వచ్చే ప్రతిపాదనలు కూడా పవన్ పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన ఆయన ఒక్కసారిగా ఆ పార్టీకి కటిఫ్ చెప్పేశారు టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసి ఆ పార్టీ నుంచి వచ్చేశారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు అయితే కొంతకాలంగా ఆయన బీజేపీతో దూరంగా ఉంటున్నారు కానీ ఇప్పుడు మళ్లీ బీజేపీతో కలిసి పనిచేయబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి పొత్తులో టీడీపీ కూడా ఉండాలి అనేది పవన్ ఆలోచనగా ఉంది ఏపీ రాజకీయాల్లో పొత్తులపై రకరకాల ప్రచారం జరుగుతోంది అందుకు కారణమయ్యారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తాము బీజేపీతో ఉన్నామని చెబుతూనే కొత్త పొత్తులు కూడా కుదరచ్చు అనే సంకేతాలిచ్చేశారు మరోవైపు వైఎస్ఆర్సీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు పవన్ తో పొత్తు కోసం డుతున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవచ్చునే ప్రచారం సాగుతోంది పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్ వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించడంతో పాటు తాను కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే పట్టుదలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారు ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీతో అధికారికంగా పొత్తు కొనసాగుతుంది కానీ ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా చేసిన ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు తెలుగుదేశం పార్టీతో రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నారని వార్తలు వస్తున్నా ఇప్పటికీ క్లారిటీ మాత్రం లేదు టీడీపీతో పొత్తుపై బీజేపీ తేల్చదు పవన్ కూడా గట్టిగా బీజేపీ వచ్చినా రాకపోయినా టీడీపీతో వెళతారని చెప్పడం లేదు జనసేన ఇప్పుడు పొలిటికల్ క్రాస్ రోడ్డులో నిలబడింది జనసేన హైవేలోనే ప్రయాణం మొదలుపెట్టినా అనుకోకుండా క్రాస్ రోడ్ను దాటాల్సి వచ్చింది ఇప్పుడు ఏ రోడ్లో వెళ్ళాలి అనేది పవన్ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న టీడీపీతో వెళ్ళాలని ఉంది బీజేపీని వదలాలని లేదు దీంతో అటు ఇటు మొక్కలేక పవన్ సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముగ్గురం పాత మిత్రుల మరోసారి కలిస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు జనసేనాని కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ అలా అనుకోవడం లేదు పవన్ కూడా బీజేపీతో ఏం సంబంధమని స్వతంత్రించడం లేదు బీజేపీని తనదారికి తేవాలని పవన్ జనసేనాని అభిప్రాయం మార్చాలని కాషాయ పార్టీ ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు ఏం అనేది చూడాలి పైగా బీజేపీ వాళ్ళని వాళ్ళు వాళ్ళ రోడ్ మ్యాప్లో వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు తెలుగుదేశంతో మేము పెట్టుకోము పాయింట్ నెంబర్ వన్ నువ్వు మాతో ఉంటావా జీవితాంతమో పాయింట్ నెంబర్ టూ నువ్వు తెలుగుదేశంతో కలుస్తావా నీ ఇష్టం నువ్వు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తావా అది కూడా నీ ఇష్టం మాతో కలిసి కనుక వచ్చే పని కనుక అయినట్లయితే నీకెన్ని నాకెన్ని అది మనం డిసైడ్ చేస్తాం బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉందంటే ఉంది లేదంటే లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి అధికారికంగా పొత్తు కొనసాగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ సంకేతాలు లేవు ఏపీలో బీజేపీ జనసేన మధ్య సఖ్యత లేదని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన ఓటు బీజేపీకి పడలేదు అంటూ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బహిరంగంగానే ఆరోపించారు అసలు జనసేనతో పొత్తుందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది బీజేపీతో కలిసి పోరాటమా లేక విడివిడిగా పోరాటమా అనేది ఈ పర్యటనలో స్పష్టత వచ్చే ఉంది జనసేన బీజేపీ కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా కలిసి పోరాటం చేయని పరిస్థితి ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు దీంతో పాటు సమాంతరంగా వారాహితో యాత్ర చేద్దామని గతంలోనే పవన్ నిర్ణయించారు అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేసిన తర్వాత చివరి ఆరు నెలలే కీలకమని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం వారాహిని సిద్ధం చేశారు అయితే అది ఇంకా రోడ్డెక్కలేదు ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని అమలు చేస్తోంది పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ప్రభుత్వంపై పోరాటం చేస్తే స్పందించే విషయాలను పరిష్కరించి తనకు అనుకూలంగా వైసీపీ మార్చుకుంటుందని జనసేన అంచనా వేస్తోంది యాత్ర ప్రారంభించినా ఎన్నికల వరకు ఆ వేడిని కొనసాగించలేమని అంతా భావిస్తున్నారు రాబోయే రెండు నెలల్లో ఎన్నికల సభ్యత్వాన్ని పూర్తి చేసి ఎన్నికలకు ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది నెలల ముందు రంగంలోకి దిగితే సరిపోతుందని భావిస్తున్నారు ఆ తర్వాత నుంచి ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉండేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనసు కూడా మారిపోయింది అంటున్నారు మొన్నటి వరకు పొత్తులపై తొందర అవసరం లేదని ఎన్నికలకు నెల రోజుల ముందు నిర్ణయం తీసుకుంటే చాలని భావించారని జనసేన వర్గాల మాట అప్పటికి బీజేపీ ఏం చెబుతుందో చూసి టీడీపీతో పొత్తు విషయంలో ముందుకు వెళ్లాలి అని భావించినట్టు తెలుస్తోంది కానీ తాజా ఎన్నికల ఫలితాలు ప్రజా వ్యతిరేకతోనే సాధ్యమైందని సీఎం జగన్పై ఉన్న వ్యతిరేకతతోనే పార్టీలకు అతీతంగా అంతా టీడీపీకి రెండో ప్రాధాన్యత ఓటు వేశారని జనసేన అభిప్రాయానికి వచ్చింది బీజేపీ ఓటర్లు పీడీఎఫ్ ఇతర అభ్యర్థుల మద్దతుదారులు ఫస్ట్ ప్రాధాన్య ఓట్లు తమకు నచ్చిన వారికి వేసినా రెండో ఓటు మాత్రం టీడీపీకే వేశారు ఎన్నికలు జరిగినటువంటి మూడు చోట్ల కూడా ఇదే పరిస్థితి రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఈ విషయం తేలిపోయింది దీంతో జగన్ను వారంతా టీడీపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారని పవన్ కు అర్థమైంది అంటున్నారు అందుకే ఆయన పొత్తుల విషయంలో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని ఫిక్స్ అయినట్టు సమాచారం వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కాకుండా టీడీపీతో కలిసి పోటీ చేయడమే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు పవన్ అనే ప్రచారం జరుగుతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీడీపీకే ఎక్కువ పడే అవకాశం ఉందని టీడీపీతో కలిస్తే ఖచ్చితంగా ఓట్లు చీలే అవకాశం లేదని ఆయన అంచనాకొచ్చినట్టు సమాచారం దీనిపై త్వరలోనే చంద్రబాబును కలిసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అయితే బీజేపీ వస్తే కూటమిగా వెళ్లడం లేదంటే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిదని ఆయన ఫిక్స్ అయినట్టు జనసేన వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది కానీ దీన్ని పవన్ కళ్యాణ్ ఎక్కడా ధృవీకరించలేదు టీడీపీతో ఓకే అనే సంకేతాలున్నాయి కానీ బీజేపీని పూర్తిగా కాదనుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించటం లేదు రెండు వేల పద్నాలుగు ఫార్ములాను మళ్లీ అమలు చేయాలని పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నారు కానీ బీజేపీ అందుకు సుముఖంగా లేదు ఎందుకంటే గత ముప్పై ఏళ్లుగా బీజేపీ ఏపీలో ఎదగకపోవడానికి కారణం టీడీపీ అనే భావన కాషాయ పార్టీ నేతల్లో ఉంది అంతేకాదు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సోము వీర్రాజు జీవీఎల్ వంటి వారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు సో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్లడం ఇప్పటికైతే అసాధ్యమని తెలుస్తోంది అయితే ఎన్నికలకు ముందు పొత్తులపై అభిప్రాయాలు మారొచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి జనసేన కూడా రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే ఇప్పుడు బలపడిందనే వాదన ఉంది ముఖ్యంగా పవన్ సీఎం కాలేకపోయినా ఎవరు సీఎం అవ్వాలో డిసైడ్ చేసే శక్తిగా ఎదిగారు అనేది జన మాట పొత్తులపై జనసేన తీసుకునే నిర్ణయం ఏపీ అసెంబ్లీ ఫలితాలని ప్రభావితం చేస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఆ రకంగా చూస్తే పవన్ కింగ్ అయినా కాకపోయినా కింగ్ మేకర్ మాత్రం ఖచ్చితంగా ఖాయమనేది జనసేన వర్గాల అంచనా